రాజకీయంలో చంద్రబాబు నాయుడు టీచరు జగన్ స్టూడెంట్ టీచర్ టీచర్గా ఉంటాడు స్టూడెంట్ కలెక్టర్ అవుతాడు ఇంజనీర్ అవుతాడు డాక్టర్ అవుతాడు లేదంటే బ్రిటన్ ప్రధాని అవుతాడు జగన్ అంటేనే జా అంటే జనం కోసం గా అంటే గగనంలో ఇన్ అంటే ఉదయించే సూర్యుల్లో అంటాడు జగన్ అంటే గగనంలో ఉదయించే సూర్యుల్లో అంటాడు జనాల కోసం పుట్టినాడు జగన్ అంటే చంద్రబాబు జా అంటే జనం కోసం గా అంటే గగనంలో ఇన్ అంటే సూర్యుడు తూర్పున ఉదయించినట్టాం కదా అటువంటి ఉదయించే సూర్యుల్లో అంటాడు కానీ చంద్రబాబు నాయుడు చంద్రుడే కనిపించడు ఆయన బాబు ఇప్పుడు కనిపిస్తాడు మనకు కనిపించే ఛాన్సే లేదు జా అంటే జగన్ జనం కోసం గా అంటే గగనంలో ఇన్ అంటే ఉదయించే సూర్యులు అంటాడు అన్నమాట జగన్ చంద్రబాబు కలిస్తే జగన్ భయపడుతున్నారు అంటున్నారు దాని గురించి అవునండి జగన్ అనుకుంటే మోడీని పవన్ కళ్యాణ్ కలిపిస్తాడు కలిపేస్తాడు చంద్రబాబు నాయుడు ఒంటరిగా జీవితంలో గెలవగలుగుతాడా ఈ జన్మలో గెలుస్తాడా మీరు చెప్పండి నేను నన్ను అడిగేది కాదు మీరు చెప్పండి గెలిచాడా ఇప్పుడన్నా గెలవడు కదా ఒక ఛాన్స్ కదా ఏ ఛాన్స్ లోనూ గెలవడు ఏంది అన్ని కలుపుకుంటే మొత్తం పార్టీలన్నీ కలుపుకుంటే గెలవాల్సిన వాడు కానీ ఇప్పుడు గెలవలేడు లేదు లేదు పవన్ కళ్యాణ్ తీస్తాడా పవన్ కళ్యాణ్ గెలుస్తాడా అనేది చూసుకోవాలి ఫస్ట్ తర్వాత ఎవరిని దించే తర్వాత చూసుకోవాలి పవన్ కళ్యాణ్ గురించి ఎక్కువ మాట్లాడటం కూడా మనకు జా అంటే జనం కోసం గా అంటే గగనంలో ఇన్ అంటే ఉదయించే సూర్యుడు అంటాడు అనమాట జనం కోసం గగనంలో ఉంది సూర్యుడు చంద్రబాబు నాయుడు అంటే చంద్రుడే చంద్రబాబు నాయుడు అంటే చంద్రుడే కనిపిస్తాడు ఆయన బాబు ఇప్పుడు కనిపిస్తాడా చంద్రుడు కనిపిస్తాడు అసలు ఎప్పుడో కనిపిస్తాడు లోకేష్ పాదయాత్ర అంటే చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు పరిపాలించాడు పాదయాత్ర అవసరమా డాడీని అడిగి తెలుసుకోవాలి కష్టాలు బాధలు జనాలు వేగడాయని ఆయనకేం పాదయాత్ర అవసరం ఏం అవసరం పాదయాత్ర అవసరం లేదు కదా అతనికి ఏం అవసరం తిడతాడు ఇప్పుడు వచ్చేది తిట్టేదానికి కదండి వచ్చేది తిడుతున్నాడు అనేది కాదు అక్కడ అతనికి అవసరం లేదు కదా నాకు తెలిసిన రాజకీయం అంటే మాత్రం నాకేందండి ఎవరు రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు తెలుసా జగన్కి తెలుసా రా అంటే రాష్ట్రంగా జా అంటే జనానికి కీ అంటే కీడు చేసే యంత్రాంగం రాజకీయం మాకు అవసరం లే కానీ రాజకీయంలో రాజకీయం లేదు కులాలు లేదు మతాలు లేదు ప్రాంతాలు లేనన్న మనిషి కావాలి మాకు జగన్మోహన్ రెడ్డి రాజకీయం కాదు మాకు కావాల్సింది.